చిత్తూరు జిల్లాలో టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గుడిపల్లి మండలం సోడిగాని పల్లిలో జెండా ఆవిష్కరణలో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులతో ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో సుడిగానిపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఘర్షణకు గల కారణాలేంటి? నిన్న నిన్న రాత్రి తీసుకున్నట్టే కుప్పం నియోజకవర్గంలోని సోడిగాని వెళ్లి గ్రామంలో ఇటు వైకాపా అటు తెదేపు సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తల మధ్య మరీగా ఘర్షణ చోటు చేసుకుని దాదాపు 10 మంది తెదేపు నాయకులకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ సొడిగానిపల్లిలో తీసుకున్నట్టే జెండా ఆవిష్కరణ మధ్య ఇరు వర్గాల పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కార్యకర్తలంతా కూడా గుమ్మగూడి దాదాపు 100 సంఖ్య పైనే అక్కడ చేరుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా తీవ్ర గాయాలవడంతో వాళ్ళంతా కూడా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అందరూ ఇక్కడ ఘర్షణ వాతావరణాన్ని సత్మరీకృతంగా చేశారు. ఇక్కడ గుడిపల్లి మండలం డిప్యూటీ ఎంపీసీ వైసీపీ నేతలు కొట్టుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది దాదాపు 2 గంటల పాటు ఆ యొక్క ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అనేది రాకముందుగానే చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్టుగా పలు ప్రాంతాలలో ఎన్నికల వాతావరణం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. ఇక చంద్రగిరి నియోజకవర్గం తీసుకున్నట్టు మరి భారీగా ఉంది. ఎందుకంటే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపా ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే శివరెడ్డి బాస్కర్ కావచ్చు, అలాగే చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని, ఇరు వర్గాల పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిత్యం గొడవలు పడేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ చేపట్టినటువంటి పసుపు కామ కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో పలు చోట్ల అంతా కూడా వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చంద్రగిరి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం తీసుకున్నట్టు ఈ యొక్క పసుపు కుంకు కార్యక్రమం చేపట్టినటువంటి తెదేపు వాళ్ళపైన పక్కనే ఒక టెంట్ వేసుకుని వైకాపా వాళ్ళు చీరలు పంపిణీ చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ రావడం, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క షామీనా టెంట్లను కూడా కోళ్లు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాత్రి తీసుకున్నట్టు ఓటేరు సమీపంలో ఉన్నటువంటి వేదాంతపురంలో చీరలు పంపిణీ ఈ యొక్క పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టినటువంటి తెదేపు ఆ యొక్క స్థలా ప్రాంగణానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మైక్ తీసుకుని ప్రశంసలు చేశారు. అయితే అప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మౌనం వహిస్తున్నప్పటికీ ఇక రానున్నటువంటి రోజుల్లో వైకాపా వచ్చిందంటే ఒక వృత్తులకు 4000 రూపాయలు ఇస్తాము, పెన్షన్ 4000 మేము తెచ్చుతామని, అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి యొక్క పసుపు కుంకుమ కార్యక్రమంలో రుణాలు మొత్తం ప్రజల సొమ్ముని నిర్వయోగం ప్రభుత్వం చేస్తుందని అక్కడ మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి తెదేపా నాయకులు కార్యకర్తలు కూడా ఒకసారిగా వ్యతిరేకించారు. ఇక తోపులాట జరగడంతో చివరెడ్డి బాస్కర్ ఎమ్మెల్యే శ్రోకోలుపై కింద పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే తిరుపతి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే వీళ్ళు దాడి పాల్పడ్డారని తిరుపతి ఆర్పను ఎస్పీ కార్యాలయం ముందు వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే చివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ సతీమణి వీళ్ళంతా కూడా కూర్చొని ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ ద్వారా పరామర్శించే పరిస్థితి ఏర్పడింది. అయితే నిత్యం ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గం పలు చోట్లలో వైకాపా తెదేపాకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య గొడవలు ఈ రాజకీయం రంగు పులుముకునే ప్రస్తుతానికి గొడవలు రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా